విశాఖ అంటేనే సహజ సిద్ధ అందాలకు ప్రసిద్ధి. అలాంటి విశాఖలో సుమారు 20 సంవత్సరాల క్రితం పార్క్ అంటే అందరికీ గుర్తొచ్చేది మొడసల్లవ పార్క్. ఎంతో అందంగా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ పార్కును ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు ఎంతగానో మెచ్చుకునేవారు. విశాఖ ప్రజలకి నచ్చిన పార్కు ఇప్పుడు ఎలా ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు విబీసీ ఆన్ టీవీ. విశాఖ అంటే అందరికీ గుర్తొచ్చేది సాహససిద్ధ అందాలకు ప్రసిద్ధని. అలాంటి విశాఖలో 20 సంవత్సరాల క్రితం పార్క్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మొరసల్లవ పార్క్. 20 సంవత్సరాల క్రితం ఎంతో వైభవంగా ఎలిగిన ఈ పార్క్ ప్రజెంట్ ఎలా ఉందో మనం చూద్దాం, పదండి. సో ఇప్పుడైతే మనం మొరసల్లవ పార్కులో అయితే ఉన్నాం. ఇదే పార్కులో 20 సంవత్సరాల క్రితం టాలీవుడ్లో అగ్ర హీరోలు అయినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, ఇలా రాజేంద్ర ప్రసాద్, టాలీవుడ్లో ప్రముఖులందరూ కూడా ఇదే మొరసల్లవ పార్క్లో సినిమా షూటింగ్స్ కూడా చేశారు. ఒకప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్స్ జరిగితే ఏ సినిమా అయినా సరే భారీ విజయం సాధిస్తుందని అప్పుడు అగ్ర హీరోలు అయితే ఒక అయితే మంచి నమ్మకం ఉండేది. సో ప్రజెంట్ అయితే మనం పార్క్ లోపల ఉన్నాం. ఒకసారి నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ యొక్క పెంకిటిల్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా మనకి అప్పట్లో జరిగేవి. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండే పార్క్ ఇప్పుడు ఎలాగుందో ఒకసారి మనం కూడా చూడవచ్చు. పెంకిటిలు కూడా చూస్తున్నాం మన విజువల్స్లోని. ఒకప్పుడు సినిమా హీరోస్ ఇక్కడ సినిమా సెట్స్ కింద కూడా ఈ పెంకిటిల్ని అయితే వాడుకునేవారంట. కానీ ఇప్పుడు మనం అదే పెంకిటిల్ని చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉందో మనకి చూస్తే మనకి తెలుస్తుంది. ఇదే పార్క్లోని నా రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, లేదంటే వెంకటేష్ కానీ ఇదే పార్క్లో సినిమా షూటింగ్స్ కూడా చేసేవారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిన పార్క్ ఇప్పుడు ఎలాగుందో నాతో పాటు మీరు కూడా ఒకసారి చూడండి. ఒకప్పుడు సినిమా షూటింగ్స్ కోసం ఉపయోగించే ఇల్లును ఇంట్లో అయితే మనం ఉన్నాం. ఒకసారి మనం చూడవచ్చు, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం దాదాపుగా ఆ ఏజ్ టైంలో అయితే మాత్రం ఈ ఇల్లుని అయితే సినిమా షూటింగ్స్కి అయితే ఉపయోగించడం జరిగింది. స్టార్ హీరోస్ అందరూ కూడా ఇలాంటి సినిమా సెట్స్కి అయితే ఈ ఇల్లుని అయితే వాడడం జరిగింది. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే ఈ పార్క్ ఇప్పుడు ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం, చాలా అధ్వానంగా అయితే తయారైంది. శిథిల అవస్థకి అయితే చేరుకుని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్కన గోడలు ఏం చూసినా సరే నాచు పట్టి చాలా కూలిపోయే స్టేజ్కి అయితే మాత్రం ఈ యొక్క ఇల్లు అయితే చేరుకునేది జరిగింది. సో ఈ యొక్క లొకేషన్స్తో పాటు మరికొన్ని లొకేషన్స్ కూడా ఈ యొక్క మొరసల్లవ పార్క్లో ఉన్నాయి. ఆ లొకేషన్స్ కూడా మనం చూద్దాం, ఎందుకంటే ఈ పార్క్ అంతా శిథిలావస్థకి అయితే చేరుకుంది. సో ఆ లొకేషన్స్ కూడా చూసి ఎలా ఉందో చూద్దాం, పదండి. సో ఇందాకలైతే మనం సినిమా షెట్లో వాడే ఒక హౌస్ని అయితే చూపించాను, శిథిల అవస్థకి అయితే చెల్లిందని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నా వెనకతలు అయితే మరొక లొకేషన్ మీకు కనిపిస్తుంది కదా. ఈ లొకేషన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఇది అగ్ర హీరో అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇదే లొకేషన్ అయితే సినిమా షూటింగ్స్లో కూడా ఉపయోగించడం జరిగింది. గోల్మాల్ గోవిందం సినిమాలో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడే ఒక కపుల్స్కి ఫోటో తీస్తానని చెప్పి వాళ్ళ దగ్గర కెమెరా తీసుకొని ఇదే మెట్ల మార్గం గుండా కెమెరాను దొంగతనం చేస్తూ పారిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఆ సినిమా షూటింగ్స్ తీస్తున్నప్పుడు ఈ లొకేషన్ అయితే చాలా అందంగా అయితే ఉండేది. ఇప్పుడు
ఆ లొకేషన్ ఎలా ఉందో నాతో పాటు మీరు చూశారు, శిథిలావస్థకి అయితే చేరిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి లొకేషన్స్ మురసలా పార్క్లో చాలానే ఉన్నాయి. అగ్ర హీరోలు అందరూ కూడా ఇదే మురసలా పార్క్లో మేము షూటింగ్ చేయాలి అని హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్ చేసేవారు. ఇదే మురసలా పార్క్లో సినిమా షూటింగ్స్ చేస్తే వాళ్ళకి విజయం వస్తుందని వాళ్ళకి ఒక నమ్మకం ఉండేది. అలాంటి మురసలా పార్క్ ఇప్పుడైతే శిథిలావస్థకి చేరుకుందని అయితే మనం చెప్పచ్చు. సార్, ఒకప్పుడు విశాఖ మురసలా పార్క్ అంటే సినిమా షూటింగ్లకి పెట్టింది పేరు, ఇప్పుడు ఎలా ఉంది సార్? బీబీసీ ఆంటీ వారికి నమస్కారం అండి. గత 20 సంవత్సరాల ముందు మురసలా పార్క్ అంటే సినిమా షూటింగ్లకి ప్రసిద్ధిగా చెందింది. మంచి మంచి సినిమాలు కూడా, మంచి మంచి హిట్ సినిమాలు కూడా చాలా, స్వర్ణకమలం, ఛాలెంజ్, అభిలాష, దేవి, ఆ ఒకటి అడక్కో, గోల్మాల్, గోవింద్, ప్రేమకైది, ఇటువంటి సినిమాలు చాలా సినిమాలు మంచి మంచి సూపర్ హిట్లు సినిమాలు ఉన్నాయండి. ఇటువంటి పార్కు అప్పట్లో చూసేప్పటికి చాలా ముచ్చట అనిపించేది. తర్వాత ఉదూ తుఫాన్ వచ్చిన తర్వాత పార్కు మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి. అప్పటి నుంచి కూడా పార్క్కి డెవలప్మెంట్ అయితే లేదు. నెక్స్ట్ ఇది కొద్దిగా ఏదో కొద్ది బాగుంది అనుకునేటప్పటికి మొన్న కరోనా వచ్చేటప్పుడు కూడా అప్పుడు కూడా మా పార్క్ అంతా డెవలప్మెంట్ లేకుండా పాడైపోయింది. మరి ఈ 2-3 గవర్నమెంట్లు మారిన తర్వాత కూడా ఏది ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఇక మీద ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కోటమి వచ్చింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అటవీ శాఖ మినిస్టర్ గారు అయ్యారు కాబట్టి మా పార్క్ ఏమైనా సరే మంచి నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నామండి. సార్, ఒకవేళ ఈ పార్క్కి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుని అభివృద్ధి కానీ చేస్తే మళ్ళీ పార్క్ పూర్వం అయిపోయి సినిమా షూటింగ్స్ అవన్నీ జరుగుతాయంట? డెఫినెట్గా ఇంటర్నేషనల్ పార్క్ అయిపోతుందండి. పవన్ గారు కానీ దీన్ని కానీ అభివృద్ధి చేస్తే మాత్రం సినిమా షూటింగ్స్ కానీ దేనికైనా సరే ఇంకా చాలా చక్కగా జరుగుతాయండి. అందులో అతను కూడా సినీ పరిశ్రమకు చాలా సహాయం చేస్తారు కాబట్టి సినీ పరిశ్రమ కూడా చాలా అభివృద్ధి చెందుతుందండి. సార్, ఒకప్పుడు లొకేషన్స్ అంటే విశాఖ బీచ్ కానీ ఇలాంటి కొండలు, ఇలాంటి పార్క్స్ అందరికి వచ్చేవారు. అవునండి, లొకేషన్స్ అనగానే ఫారెన్కి వెళ్ళిపోతున్నారు. ఇది అభివృద్ధి చేస్తే ఆ ఫారెన్ లొకేషన్స్ అన్ని ఇక్కడ హ్యాపీగా వస్తుంది. ఇది కానీ అభివృద్ధి చేస్తే ఆ ఫారెన్కి వెళ్ళి ఆ పెట్టుబడి పెట్టే డబ్బులకి ఇక్కడ ఇంకా కూడా చక్కగా మనం ఇక్కడ తక్కువ బడ్జెట్తో షూటింగ్ తీసుకొని ఇక్కడ సూపర్ హిట్ చేసుకోవచ్చండి. నాతో పాటు మురసలా పార్క్లో లొకేషన్స్ అనేవి చూశారు కదా, ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న పార్క్ ఇప్పుడైతే శిథిలావస్థకి అయితే రావడం జరిగింది. ఈ పార్క్లో అయితే ఒకసారి మనం చూసుకోవచ్చు, ఒకప్పుడు ఈ పార్క్ అయితే పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదభరితంగా అయితే ఈ పార్క్ ఉండేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి స్కూల్ పిల్లల్ని కానీ లేదంటే కాలేజీ స్టూడెంట్స్ని కానీ ఈ పార్క్ తీసుకొచ్చి పిక్నిక్కి తీసుకొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసేవారంట. సో కాలేజీ పిల్లలు వీళ్ళు కాకుండా విశాఖ నుంచి ఎంతోమంది ప్రజలు కార్తీక మాసంలో ఇక్కడికి వనభోజనాలకు వచ్చి చాలా బాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవారు అని కూడా ఇక్కడ ఉన్న మనకి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోస్ మెచ్చిన పార్క్, విశాఖ ప్రజలకు బాగా నచ్చిన పార్క్ ఇదే మురసలా పార్క్. ఈ పార్క్ని ప్రభుత్వం కానీ కాస్త దృష్టి పెట్టి రెన్యూవేట్ చేస్తే పూర్వ వైభవం ఈ పార్క్కి దక్కుతుంది అని అయితే ఇక్కడ మనకి ఉన్న స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం అయితే ఇలాంటి పార్క్ని అభివృద్ధి చేస్తే సినిమా షూటింగ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అని కూడా ఇక్కడైతే అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో మనం కూడా ఈ పార్క్ని ప్రభుత్వం అధికారులు కాస్త దృష్టి పెట్టి రెన్యూవేట్ చేస్తారని మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, విబీసీ ఆన్ టీవీ, వైజాగ్.